Hello andi, welcome to Pragna's Kitchen. Video lo ki velle mundu na video ni first time chustunnatlayite ganaka please na channel ni subscribe chesukoni pakkane unna bell icon ni click cheseyandi. Ee roju vankay batani curry ni chaala simple and tasty ga andulonu mana bayata functions lo dorukutadi kadandi vankay batani curry same aa taste vachelaaga ela prepare chesukovalo chuseddam. Di taste aithe nijanga chaala baagundandi, so definitely ga meeru kuda ok sari try cheyandi. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలకి 1/4 కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నానండి. మీరు గ్రీన్ పీస్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక మరి కాసిని గ్రీన్ పీస్ ని వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ని ఇలాగా ఒక బౌల్ లోకి తీసుకొని వీటిని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే చాయ్ మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చిలుకల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఉల్లిపాయ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఒక 5 మినిట్స్ పాటు. ఇలా చేయడం వల్ల వంకాయ పాన్లో వేసుకోగానే కొద్దిగా నలుపు అనేది వస్తుంది కదండి, ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మీరు ఒక 5 నిమిషాల పాటు తిప్పుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు, బాగుంటుంది. అలాగే ఇందులోకి గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వంకాయని కాస్త మగ్గేంత వరకు చెప్పాను కదండి ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలని, ఇలాగ కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయి. ఇలాగా వంకాయ సగం వేగిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టమాటా వంకాయ రెండు కూడా సమానంగా వేగుతాయి, లేదంటే కనుక వంకాయ ఏమో ఎక్కువ ఉడికిపోతుంది, టమాటా ముక్కలు అనేవి వేగవు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 చెంచా పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలాగా టమాటాతో పాటు సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల టమాటాలని ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం సపరేట్గా వాటర్ పోయకుండానే మనకి ముక్కలు అనేవి చాలా చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఒకసారి లిడ్ తీసి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, మనం వాటర్ పోయకుండానే మనకి వాటర్ అనేది కర్రీలో వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా తిప్పుకుందాము. మనం ఈ కర్రీలో ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 కట్ట ఫ్రెష్ కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి ఈ వంకాయ కర్రీలో ఫ్లేవర్ అంతా కూడా ఈ గరం మసాలా కొత్తిమీర నుండే వస్తుందండి, కాబట్టి వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు. వీటిని డెఫినెట్గా వేసుకోండి, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీని మరొకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ తీసుకొని చెక్ చేసుకుందామండి. చూసారు కదా, కర్రీలోని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాదండి, చపాతీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.